ఢిల్లీలో ఆత్మగౌరవ సౌదానికి తొలి అడుగు మొదలైన టీఆర్ఎస్ భవన్ పనులు నాడు కూలీలు నేడు వ్యాపారవేత్తలు దళిత బంధువుతో మారిన బతుకు చిత్రం సీసీఐ భూములు అమ్మితే ఊరుకోం కేంద్రం తీరుపై నిర్వాసితుల ఆగ్రహం మోదీ సర్కార్ అసమర్థతతోనే విద్యుత్ డిమాండ్ డిమాండ్కు తగ్గట్టుగా ప్రణాళిక చేయడంలో నిర్లక్ష్యం తుఫాన్లా కదులుతున్న ఉపరితల ద్రోణి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తన జాతి జనుల కలను సాకారం చేసిన ఉద్యమ సేనాని సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు భారత జనుల ఆకాంక్షలు సాధన కోసం ముందడుగు వేశారు జాతీయ కార్యాచరణకు నడుం బిగించారు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఈ నెలాఖరు వరకు వివిధ రాజకీయ సామాజిక కార్యక్రమాలతో పాటు పలువురు రాజకీయ ఆర్థిక పాత్రికేయ ప్రముఖులతో సమావేశం కానున్నారు దేశ భవిష్యత్తుపై సమాలోచనలు జరపనున్నారు దేశం కోసం దేశ ప్రగతి కోసం ఒక కొత్త ఎజెండాను సెట్ చేయడానికి సీఎం కేసీఆర్ నడుం కట్టారు జాతీయ రాజకీయాలు వ్యవస్థ దేశ సమగ్ర స్వరూపం ఈ దేశం ఎటుపోవాలి ఉన్న వనరులేంటి వసతులేంటి తదితర అంశాలపై అందరితో చర్చించి ముందుకు వెళ్లబోతున్నారు దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో రొటీన్ రాజకీయాలకు భిన్నంగా వెళ్లాల్సిన అవసరం ఉంది వ్యక్తులు ప్రధానులు కావడం ఒక పార్టీకి అధికారం పోయి మరో పార్టీ అధికారంలోకి రావడం ఇంతే తప్ప ఈ దేశం ముందుకు పురోగమించడం లేదు స్వాతంత్ర లక్ష్యాలు సఫలం కాలేదనే విషయాన్ని మన ముందున్న దేశం స్పష్టంగానే చెప్తుంది ఫ్రెంట్లు టెంట్ల బాధ నుంచి బయటపడి కొత్త పంతాలో పురోగమించాల్సిన అవసరం ఉంది ఇందుకోసం తీసుకురావాల్సిన నిర్మాణాత్మక మార్పులు విధానాలపై కసరత్తు జరగాలని ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు అంతకుముందే దాదాపు ఏడాది కాలంగా ముఖ్యమంత్రి అనేక సభల్లో దేశాన్ని బాగు చేసుకోవడానికి మనం ముందుకెళ్లాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించి వారి ఆమోదాన్ని కూడా తీసుకున్నారు దేశానికి కావాల్సిన కొత్త ఎజెండా గురించి అనేక రంగాల నిపుణులు పాత్రికేయులతో సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించారు వీటన్నింటినీ సాకల్యంగా ఒక రూపానికి తీసుకొచ్చి జాతీయ కార్యాచరణ కోసం ముందుకు కదులుతున్నారు భారతదేశం ఇప్పుడు ఒక సామాజిక మతపరమైన సంక్షోభంలోకి జారిపోతుంది రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా క్షీణిస్తోంది ఈ క్రమంలో ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను సీఎం కేసీఆర్ దేశం ముందు ప్రతిపాదించబోతున్నారు రాజకీయాలను మూసధోరణిలో నడపడంతో దేశం ఉజ్వలమైన ప్రస్థానం చేయలేకపోయిందని దేశం ఒక సామూహిక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో నియంత్రిత విధానంతో పురోగమించాలని కేసీఆర్ అనేక చెప్పారు కొందరు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు చేస్తున్న మత కుట్రలకు బలి కాకుండా నిర్మాణాత్మక దృక్పథంతో అభ్యుదయ పంతాలు దేశాన్ని ముందుకు తీసుకుపోయేలా సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు ప్రజలంతా స్నేహభావంతో సోదరభావంతో కలిసి ఒకరికొకరు భుజమానించి ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడినప్పుడే దేశం అభివృద్ధి పదంలో పైకి ఎదుగుతుందన్న దార్శనికతతో ముందడుగు వేస్తున్నారు తెలంగాణ కోసం కేసీఆర్ బయలుదేరిన నాడు ఎవరూ నమ్మలేదు తెలంగాణ సాధ్యమా అని పెదవి విరిచిన వారే అందరూ కానీ పేగులు తెగేదాకా కొట్లాడి లక్ష్యాన్ని సాధించారు కేసీఆర్ సైద్ధాంతిక ప్రాతిపదికను నిర్మించుకొని రాజకీయ కార్యాచరణను రూపొందించుకొని వ్యూహాలు ఎత్తుగడలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని సాధించి చూపించారు ముఖ్యంగా కేసీఆర్ ఏ పని తలపెట్టినా అది క్లిష్టమైనదిగా కనిపిస్తుంది కష్టమైనదిగా అనిపిస్తుంది సంభవమా అని అనుమానం రేకెత్తిస్తుంది కానీ అంతిమంగా విజయమే వరిస్తుంది కేసీఆర్ ఒక పనిని తలపెడితే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టరని అందరికీ తెలుసు ఒక పనిని చేపట్టడానికి ముందు అది పథకమైన రాజకీయ కార్యాచరణమైన కేసీఆర్ చాలా ఆలోచిస్తారు మేధావులు ఆయా రంగాల నిపుణులతో చర్చిస్తారు ఏ అంశం తొందరపడి నిర్ణయం తీసుకోరు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో పోరని రాజకీయ నిపుణులు గట్టిగా చెప్తున్నారు గత ఎనిమిదేళ్ల పాలనలో అంతకుముందు పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఈ విషయం ఎన్నో రుజువైంది దేశానికి ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ ఎజెండా ఇవ్వడంలో కూడా సీఎం కేసీఆర్ విజయం సాధిస్తారని రాజకీయ నిపుణులు అంటున్నారు ప్రజాస్వామిక రాజకీయ యుగంలో ఏది అజయం కాదని ఎన్నికల్లో గెలుపు అంతిమంగా ప్రజల మేలను కోరే వారినే వరిస్తుందని చరిత్ర నిరూపించిన సత్యం టీడీపీ కాంగ్రెస్ తో పాటు బీజేపీని కూడా దారిలోకి తెచ్చుకొని కేసీఆర్ తెలంగాణను సాధించిన తీరే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు సాధ్యమేనన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పలు రాజకీయ జాతీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ మొదలుపెట్టిన దేశవ్యాప్త పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ పర్యటనలో రాజకీయ ఆర్థిక మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు దేశం కోసం వీరమరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకొనున్నారు హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి రైతు ఉద్యమంలో అసువులు బాసిన కర్షక కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శిస్తారు పంజాబ్ హర్యానా యూపీ ఢిల్లీకి చెందిన ఆరు వందల రైతు కుటుంబాలకు మూడు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తారు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని లండన్ వేదికగా ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్ భారత హై కమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది అనేక రంగాల్లో తెలంగాణ భారతదేశానికి రోల్ మోడల్ గా నిలిచిన తీరును కళ్లకు కట్టినట్టు వివరించారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి విడమరచి చెప్పారు భారతదేశం సాధించిన విజయాలను ఎన్ఆర్ఐలో ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని కోరారు కేటీఆర్ లండన్లో మంత్రి కేటీఆర్ పర్యటన బిజీ బిజీగా సాగుతుంది లండన్ హై కమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు నెహ్రూ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో భారత్ బ్రిటన్ కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు పాల్గొన్నారు డిప్యూటీ హై కమిషనర్ సుజీత్ జోయోష్ నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్ఠిలో మంత్రి కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు భారతదేశం ప్రపంచంతో పోటీ పడి ముందుకు పోవాలంటే అద్భుతమైన విప్లవాత్మక పాలనా సంస్కరణలు ప్రపంచ దేశాల్లో జనాభా వృద్ధాప్యం వైపు నడుస్తుంటే భారతదేశం యువశక్తితో అగ్రశ్రేణి దేశంగా మారేందుకు అవకాశం ఉందని చెప్పారు ఒకవైపు పాలనా సంస్కరణలు పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని వివరించారు ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ఆకర్షించే అద్భుతమైన పెట్టుబడుల ఆకర్షణీయ గమ్యస్థానంగా తెలంగాణ మారిందన్నారు మంత్రి కేటీఆర్ ఇందుకోసం పరిపాలన సంస్కరణలు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని అత్యంత తక్కువ సమయంలో నిర్మించామని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేటీఆర్ చెప్తుంటే సమావేశానికి హాజరైన వారు పెద్ద ఎత్తున చప్పటతో అభినందించారు తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కావని అవి భారతదేశ విజయాలుగా పరిగణించి ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ దిశగా వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు దేశం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు విద్య ఉపాధి దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆర్థికాభివృద్ధి వంటి అనేక అంశాలపై సమావేశానికి హాజరైన వారి ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు సమావేశం అనంతరం ప్రతినిధులు మంత్రి వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలిపారు కేటీఆర్ వివిధ మాట్లాడిన తీరు తెలంగాణ ప్రస్థానాన్ని వివరించిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఢిల్లీలో సౌధానికి తొలి ఢిల్లీ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు దీంతో తొలిసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించుకుంటున్న పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది ఇరవై రెండు వేల మూడు వందల చదరపు అడుగుల్లో సకల సౌకర్యాలతో తెలంగాణ భవన్ను నిర్మించేలా ప్లాన్ను సిద్ధం చేశారు ఆద్యంతం గులాబీ రంగుతో పార్టీ స్వరూపం ఉట్టిపడేలా రూపొందించిన నమూనా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు ఢిల్లీకి వెళ్లిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతి పత్రాలను ఢిల్లీ మెట్రోపాలిటన్ అథారిటీ నుంచి స్వీకరించారు టీఆర్ఎస్ భవన్ నిర్మాణ బాధ్యతలను ఎండీపీ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు గడువులోగా పార్టీ భవన నిర్మాణం పూర్తి చేయాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు తనకు పార్టీ భవన నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు గత ఢిల్లీలోని వసంత్ విహార్ సర్వే నెంబర్ రెండు ఆరులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఏడు గజాల స్థలాన్ని టీఆర్ఎస్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది దీనికోసం ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కోట్లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు టిఆర్ఎస్ చెల్లించింది స్థల కేటాయింపు పత్రాలను స్వీకరించిన అనంతరం గత సెప్టెంబర్ రెండున ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సహా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లు పార్టీ రాష్ట్ర కార్యవర్గం జిల్లా పార్టీ అధ్యక్షులు తెలంగాణ వాదులు హాజరై ఢిల్లీ పురవీధులను గులాబీమయం చేశారు పార్టీ కార్యాలయం ఇరవై రెండు వేల మూడు వందల అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని ప్లస్ త్రీ విధానంలో నిర్మిస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్ కార్యాలయ కార్యదర్శి మేనేజర్ ఇతర చాంబర్లతో పాటు మీటింగ్ హాల్ ఉంటుంది మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్ కాన్ఫరెన్స్ హాల్ వెయిటింగ్ హాల్స్ ఉండేలా ప్లాన్ చేశారు రెండో అంతస్తులో డార్మెటరీ రూములు పార్టీ నేతలు బస చేసేందుకు ప్రత్యేక సూర్స్ మూడో అంతస్తులోనూ ప్రత్యేక గదులు సూట్స్ ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అటు భవనం పైన టీఆర్ఎస్ జెండా ఉండేలా ఆద్యంతం గులాబీ రంగుతో పార్టీ స్వరూపం ఉట్టిపడేలా ఎలివేషన్ కారు గుర్తు దాని కింది భాగంలో ఎడమ పక్కన అధినేత కేసీఆర్ నిలువెత్తు చిత్రం కుడిపక్కన తెలంగాణ రాష్ట్ర మ్యాప్ దాని కింద తెలంగాణ తల్లి చిత్రపటం వచ్చేలా రూపొందించిన నమూనా అందరిని ఆకట్టుకుంటోంది తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది జూన్ రెండున రాష్ట్రంలోని పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది వేడుకల కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు జెండా ఆవిష్కరణ చేయనున్నారు హైదరాబాద్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు ఆదిలాబాద్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కొత్తగూడెంలో ఎమ్మెల్యే రేగ కాంతారావు జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ భూపాలపల్లిలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ జనగామలో ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు ఇక కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖమ్మల్లో మంత్రి కరీంనగర్ కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ గద్వాల్లో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెండా ఆవిష్కరణ చేరున్నారు మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాథోడ్ మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ మెదక్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి ములుగులో ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు కర్నూల్లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఎగురవేస్తారు అటు నల్గొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిజామాబాద్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి సూర్యాపేటలో మంత్రి రెడ్డి నారాయణపేటలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి వికారాబాద్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు రంగారెడ్డిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెండా ఆవిష్కరిస్తారు ఇక సంగారెడ్డిలో హోంమంత్రి మహమ్మద్ అలీ పెద్దపల్లిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్లో ప్రభుత్వ విప్ దాస్యం వినయభాస్కర్ యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జెండా ఆవిష్కరించనున్నారు ఇవి బుల్టన్ విశేషాలు నెక్స్ట్ వార్తలు వాస్తవాలు ప్రసారం అవుతుంది నమస్తే